జగిత్యాల జిల్లా మిట్పల్లి మండలం వేంపేట్ గ్రామం నుండి ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించిన జువ్వాడి నరసింగరావు, జువ్వాడి కృష్ణారావు ఫ్యాక్టరీ మూతపడిన దినం నుంచి ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయాలని ఆమోదయోగ్యమైన రీతిలో పోరాటం చేస్తున్న కొరట్ల కాంగ్రెస్ కుటుంబం. జువ్వాడి కృష్ణారావు వేంపేట గ్రామం నుంచి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు 10 నిరసన పాదయాత్ర చేపట్టడం జరిగింది. అనంతరం ఫ్యాక్టరీ ముందట జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింహన్న, సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ యువ నాయకులు కరమన్న పాల్గొనడం జరిగింది. మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతుల బాగు కోసం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ నాటి నుంచి నేటి వరకు కొట్లాడుతున్న కాంగ్రెస్ కుటుంబం ఈ కార్యక్రమంలో మిట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు, వేంపేట గ్రామ ఉప సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్, డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్, అడ్వకేట్ అబ్దుల్ హాఫీజ్, అందె మారుతి బాబుచి దాసరి బాబు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది 10వ నెల. మేము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ తెరిచేటందుకు ఇవి టీవీలలో మీడియాలో కూడా వస్తూ ఉన్నది రెగ్యులర్గా మేము చేసే పాదయాత్ర. కనీసం ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాష్ట్ర సమితి, ఆ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అంటే పేరు మార్చుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఇట్లా ఓట్లు దంచుకొని ఇవాళ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నారు. ఇది బీఆర్ఎస్ కాదు, బందిపోటు రాష్ట్ర సమితి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్చి ఈ షుగర్ ఫ్యాక్టరీని అమ్ముతున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళది బందిపోటు రాష్ట్ర సమితి అని చెప్తా ఉన్నా. దయచేసి సమయం లేదు, మీ అందరు ఆలోచించండి. 30వ తారీఖు నాడు ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా తీసుకుంటామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గ్రామ సోదరులకు, సోదరులను అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చేతికొట్టు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాను.